అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయాలు, నివాస ప్రాంతాలు, వ్యాపార సముదాయాలు, కాలనీలు అంతా రామనామ స్మరణతో మారుమోగాయి. ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయాల్లో రామనామ జపం మారుమోగింది. పలు జిల్లాల్లో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేసి అయోధ్యలో జరిగిన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. 500 ఏళ్ల నాటి కళ ఎట్టకేలకు నెరవేరిందని, భారతదేశ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయమని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఫీలింగ్ హే, ఏక్ సనాతన్ ధర్మ కా ఫీలింగ్ హే, ఔర్ ఇస్కో అపన్ ఆగే ఐసే హీ బడాతే రహనా. జై శ్రీరామ్. ఈ రామ మందిర ప్రతిష్టాపన చాలా సంతోషంగా ఉంది. అందరూ ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తాం. జై శ్రీరామ్. జై రామ, జై రామ, జై జై రామ, జై రామ, జై రామ సీతారామ, జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు. అయోధ్య కా జో కార్యక్రమ హే, ये एक दिवाली को भी इतना उत्साह है, उससे ज़्यादा उत्साह आज दिख रहा है हमारी बस्ती में. हर मंदिर में पूजा पाठ और हनुमान चालीसा, भजन, आनंदानम, हर चीज़ हो रहा है. ये खुशी ऐसी खुशी है शब्दों में नहीं बोल सकते. पिताजी हमारे, चाचा उन्हें, हमारे बस्ती वाले सब मिलके जब अयोध्या के वास्ते बहुत कुछ लड़े थे. ఈ అయోధ్య రామ మందిరం అనేది 500 సంవత్సరాల నాటి కలం అనేది. ఈ అయోధ్య రామ మందిరం పునఃప్రతిష్టాపన కావడం మనకు, మనది చాలా అదృష్టం. యావత్ ప్రపంచంలో కూడా ఈరోజు ఒక పండగ లాంటి రోజు, 500 సంవత్సరాల నాటి కళ ఈరోజు నెరవేరుతున్న రోజు. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం చాలా సంతోషంగాను, గర్వంగాను ఉంది. పెట్టునారాం రామాలయం గుడిలో కోలాహాలతో మంచి పండగ వాతావరణం చేసుకుంటూ ఆ ఉత్సవాన్ని ఊరేగింపుగా, రాములవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. ఇలా పునర్ప్రతిష్టాపన కూడా దేశం మొత్తం పండగ చేసుకోవడం ఈ ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఈ ప్రస్తుతం భారతదేశంలో జరుగుతుంది. ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి జిల్లా కార్యక్రమం అన్నింటిలో కూడా ఇవాళ మందిరం లోపల హిందువులందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా ఇవాళ ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. దాదాపు 10 తరాల వాళ్ళు చూడని ఈ అయోధ్య బాలరాముని గుడిని మనం చూస్తున్న ఈ టైంలో అంటే మనం చాలా అదృష్టవంతులము. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక పండుగలాగా జరుపుకుంటూ సాయంత్రం దీపాలు అయితే ఎలా చేసుకుంటూ అలా చేసుకోవాలని కోరుచున్నాము. జై శ్రీరామ్. ఈ సుదినాన్ని మరి ఒక పండుగలాగా, శ్రీరామనవమి లాగా జరుపుకుంటూ రాముణ్ణి కొలుస్తూ మరి హిందువులకు ఎంతో గర్వకారణమైనటువంటి అయోధ్యలో మరి ఈరోజు రాముణ్ణి ప్రతిష్ఠించడం అత్యంత సుదినంగా భావిస్తూ, మరి ఇదంతా సామూహికమైనటువంటి పండుగగా భావిస్తూ చారిత్రాత్మకమైనటువంటి ఈ ఘట్టాన్ని ఈ యొక్క శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి దేవాలయ ట్రస్ట్ నుండి, నిర్వాహకుల నుండి జరిపినందుకు ఈ యొక్క దేవాలయ కమిటీ వాళ్ళము చాలా సంతోషపడుతున్నాము.